వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని సిఐటియు ఆధ్వర్యంలో ముట్టడించిన అంగన్వాడీ టీచర్స్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. మెదక్ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో శనివారం నాడు అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు ముందుగానే అక్కడికి చేరుకొని గేట్కి తాళాలు వేసి గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అంగన్వాడీ వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నా ఇక్కడికి త్వరగా రావాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కార్యాలయం ముందు అంగన్వాడీ వర్కర్లు కూర్చొని పనికి తగ్గ వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్త మాట్లాడుతూ, మేము 60 సంవత్సరాల్లో వరకు మాత్రమే సర్వీస్లో ఉంటామని 5 సంవత్సరాలని తగ్గించాలని అన్నారు. ఒక ఉద్యోగి చనిపోతే 20,000 ఇస్తామని అనడం హాస్యాస్పదమని, ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా అని అన్నారు. ఇప్పటి వరకు వీరికి రావాల్సినటువంటి డబ్బుల్ని వెంటనే చెల్లించాలని, ఆన్లైన్లో వర్క్ చేయకుండా మాన్యువల్గా వర్క్ చేసే విధంగా ఉంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం 6వ తేదీ నుండి 11వ తేదీ నుంచి సమ్మె ప్రారంభమైంది. ఈ రోజుకు 6 రోజులు పూర్తయినాయి. 6 రోజులు పూర్తయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి కనీస స్పందన లేదు. అంగన్వాడీ జేఏసీ యూనియన్లను పిలిచి కనీసం చర్చలు కూడా జరిపేటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడితే సామాజిక తెలంగాణ వస్తుంది, ప్రజాస్వామ్య తెలంగాణ వస్తుంది అన్నారు. కానీ ఇక్కడ నియంతృత్వ తెలంగాణ పాలన, టీఆర్ఎస్ పాలన కొనసాగుతున్నది. అంగన్వాడీ ఉద్యోగులు చట్టబద్ధంగా సమ్మె చేస్తుంటే, నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తుంటే, మరి ఇలా ప్రభుత్వము ఒక్క ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నే కాదు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, అదే రకంగా సర్వశిక్ష అభియాన్, ఐకేపీ అనేక డిపార్ట్మెంట్లను అంగన్వాడీ సెంటర్లకు పంపించి అంగన్వాడీ టీచర్లను ఆయాలకు బెదిరించి భయప్రాంతలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భయపడేటువంటి పరిస్థితి లేదు. సిఐటియుకు సమ్మెలు కొత్త కాదు, అంగన్వాడీ ఉద్యోగులకు సమ్మెలు కొత్త కాదు. ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వము హైదరాబాద్ లో గుర్రాలతో తొక్కించిన, మరి ఆ గుర్రాలతో తొక్కించినటువంటి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత కాలంలో శంకరగిరి మాన్యాలు పట్టిపోయిండు. ఒకవేళ అంగన్వాడీ ఉద్యోగులతో కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్లనే వ్యవహరిస్తే మాత్రము మరి అంగన్వాడీ ఉద్యోగులు మరింత సమ్మెను ఉధృతం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటది. అంగన్వాడీ ఉద్యోగులకు సమ్మెలు చేయడం, రోడ్ల మీద ధర్నాలు చేయడం అనేటువంటిది ఇది ఒక ఇంట్రెస్ట్ తో చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. అంగన్వాడీలో సమ్మె నోటీస్ ఇస్తే 17వ తారీఖు నాడు సత్యవతి రాత్రోడు మంత్రి గారు స్వయాన చర్చలు జరిపి ఆనాడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్ కు 1 లక్ష రూపాయలు, ఆయకు టీచర్ కు 2 లక్షలు, ఆయకు 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. అదే రకంగా ఇన్సూరెన్స్ సౌకర్యం, ఇతర సౌకర్యాలు, దుర్మార్గమైనటువంటి తప్పుడు జీవోలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. చర్చలకు భిన్నంగా జీవోలను విడుదల చేసింది. రిటైర్మెంట్ వయస్సు ఇప్పటిదాకా 60 సంవత్సరాలు ఉంటే 65 సంవత్సరాలకు పెంచుతూ ఒప్పందానికి భిన్నంగా 1 లక్ష రూపాయలు తగ్గించి జీవోలో పేర్కొనడం జరిగింది. ప్రభుత్వము మోసం చేసింది అంగన్వాడీ టీచర్లకు. వేతనంలో వ్యత్యాసం ఉండొచ్చు అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు పనిలో వ్యత్యాసం ఉండొచ్చు, కానీ ఎంత దుర్మార్గం అంటే ఈ పాలన ఎట్లా కొనసాగుతుందంటే, చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు ఇచ్చేటువంటి ఖర్చులో టీచర్ కు ఆయా కూడా తేడా చూపిస్తూ ఏకపక్షంగా ఈ ప్రభుత్వము జీవో విడుదల చేసింది. మరి ప్రభుత్వ శాఖల్లో అటెండర్ చనిపోతే ఒక రకమైనటువంటి అంత్యక్రియ ఖర్చు, ఇతర ప్రభుత్వ క్లరికల్ ఉద్యోగి చనిపోతే ఒక రకమైన ఖర్చు ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మరి మీ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులకు లేనప్పుడు అంగన్వాడీ టీచర్ చనిపోతే 20,000, ఆయా చనిపోతే 10,000 అని చెప్పి ఈ వ్యత్యాసం చూపించడము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాము. అదే రకంగా సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వం గ్రాడ్యుయేట్ సౌకర్యాన్ని కల్పిస్తలేదు. 2017లో కేంద్ర ప్రభుత్వము 1,500 రూపాయల వేతనాన్ని పెంచితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులు అంగన్వాడీ టీచర్లకు చెల్లించకుండా తన బడ్జెట్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుంది. టీఏడీఏలు గత 5 సంవత్సరాలుగా టీఏడీఏలు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఈ రకంగా అంగన్వాడీ ఉద్యోగులకు పనిభారం పెరిగింది. 12 రకాల రిజిస్టర్లు రాయాలి, 12 రకాల రిజిస్టర్లు రాసినటువంటి పనినంతా మళ్ళీ ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి. ఈ డబుల్ పని ఎందుకు? మరి రికార్డులే రాస్తే సరిపోతుంది. మరి రకంగా పనిభారాన్ని కూడా తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, వెంటనే అంగన్వాడీలో సమ్మె చేస్తున్నటువంటి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లన్నీ వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం. లేనట్టయితే మరో రూపంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.
శ్రీ గవర్నమెంట్ ని అడుగుతున్నాము ఏం అడుగుతున్నాం ఆస్తులు అడుగుతలే అంతస్తులు అడుగుతలే లేకపోతే వాళ్ళ ఇండ్లు అడుగుతలేం కనీసం మాకు రోజు కూలి కనీసం ఒక కూలికి వెళ్తానని 5600 కూలి చేస్తున్నాము మేమే చేస్తున్నాము ఓన్ గా మాకు అగ్రికల్చర్ ఉంది మేమే చేస్తున్నాము అలాంటిది మాకు న్యాయమైన డిమాండ్స్ ఏం అడుగుతుం 26000 కనీస వేతనం ఇవ్వాలంటున్నాం ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలని కోరుతున్నాము బ్రతికున్నప్పుడు కనీసం ఒక మంచి నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు కనీసం చనిపోయినాక 20000 ఏం చేసుకుంటాం మేము వాడుకుంటాం 20000 చనిపోయినాక ఎవరో ఒక తీసుకువేస్తారు ఇప్పుడు దానికి కూడా వ్యత్యాసం ఆయమ్మలకు 10000 అంటే టీచర్లకు 20000 ఇది ఎక్కడన్నా ఉందా ఇలాంటి న్యాయం మేము ఖచ్చితంగా న్యాయమైన డిమాండ్స్ అడుగుతున్నాం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ఎస్పీ మీడియా తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరికీ తెలిసేలా షేర్ చేయండి।